అనంతపురంలో ఉన్న ఎస్ఎస్బిఎస్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి వందలాది మంది విద్యార్థులతో 4 స్తంభాల వరకు ప్రదర్శనగా చేరుకుని ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేసిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని, ఎస్ఎస్బిఎస్ విద్యా సంస్థ యథావిధిగా ప్రభుత్వమే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి వల్తాఫ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 7 విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలన 7 విద్యా సంస్థల్లో కొన్ని ఫీజులు పెంచడంతో, మరికొన్ని మూసివేత దిశగా విద్యా సంస్థలు ఉండడంతో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి నజీర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు విష్ణు, యువరాజు, మహమ్మద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కాకుండా ప్రభుత్వానికి బలం లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసే విధంగా కళాశాలలో, ప్రభుత్వ సంస్థల్లో, వివిధ కళాశాలలో కూడా చేస్తుంది. కళాశాల